Hi, my name is Prakash and welcome back to my YouTube channel. In this video, we will talk about Miss India movie review. So, recently Netflix released Miss India movie. So, this movie story vision is a little bit ambitious to start the business. So, the business starts and starts success. The business starts and starts the hurdles of the movie story. So, the success is a little bit of story. So, the story vision is a little weak story. మనం చాలా సినిమాల్లో చూసాం ఉమెన్ పవర్ ని ఎలా ఎస్టాబ్లిష్ చేస్తారు, ఉమెన్ పవర్ ని ఎలా చూపిస్తారని. ఈ సినిమాలో కూడా అది రొటీన్ స్టోరీ అయిపోయింది. స్క్రీన్ ప్లే విషయానికి వచ్చేసరికి కూడా మనకి చూపించే సీన్స్ కానీ ప్రతి ఫ్రేమ్ లో ప్రతి సీన్ కీర్తి సురేష్ గారికి ఎలివేషన్ ఉంటుంది. సో ఓవర్ ఎలివేషన్స్ అయిపోయే సీన్స్. బట్ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే తమన్ బీజిఎం బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా చాలా బాగుంది. ఆ ఎలివేషన్ మ్యూజిక్ కానీ మనకి చాలా రిఫ్రెషింగ్ గా ఉంటుంది ఆ బీజిఎంస్ వినేటప్పుడు. అండ్ రాజేంద్ర ప్రసాద్ గారి రోల్ చాలా చిన్న రోల్ కానీ ఇచ్చిన రోల్లో ఆయన ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ గా చాలా చాలా బాగా చేశారు. అండ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ ఎలా వర్కౌట్ అవుతుంది అనేది చూపించడానికి చాలా చాలా బాగా ట్రై చేశారండి, అది వర్కౌట్ అయింది. అండ్ ఇదే కాకుండా విలన్ విషయానికి వచ్చేసరికి జగపతి బాబు గారు విలన్ రోల్ చేశారు. కానీ నాకు అనిపించింది ఆ విలన్ రోల్ అంత స్ట్రాంగ్ గా లేదు. మరి ఇదే సినారియో మనం జగపతి బాబు గారిని చూసుకుంటూ వచ్చామే, ఆ డైరెక్టర్ గారు కూడా జగపతి బాబు గారిని ఇక్కడ పాత సినిమాలు తీసుకుని అలానే చూపిద్దామని ట్రై చేశారు. అండ్ అది అసలు వర్కౌట్ అవ్వలేదు. అండ్ చూడటానికి కూడా చాలా బాగాలేదు. అండ్ కీర్తి సురేష్ కి ప్రతి సీన్ లో ఎలివేషన్ వచ్చేసరికి అసలు జగపతి బాబు గారు లాంటి మంచి యాక్టర్ ని ఒక రైవలరీ చూపిద్దాం అనుకుని ఇలా చేశారేంట్రా అన్న డిసప్పాయింట్మెంట్ అయితే మనకు ఉంటుంది. స్క్రీన్ ప్లే కూడా చాలా 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 వీక్ గా ఉంది. చాలా స్ట్రాంగ్ గా డిజైన్ చేసుకోవచ్చు ఇదే స్క్రీన్ ప్లేని, ఇంకొంచెం మంచిగా బెటర్మెంట్ చేసుకుంటూ. బట్ అది స్క్రీన్ ప్లే ఫెయిల్ అయింది. అండ్ యాక్ట్రెస్ పరంగా వస్తే మీకు తెలిసిందే, కీర్తి సురేష్ నేషనల్ అవార్డ్ విన్నర్ అండ్ షీ డిడ్ బెస్ట్. ఆమె చాలా 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 బాగా చేశారు యాక్టింగ్. జగపతి బాబు గారు కూడా ఆయనకి ఇచ్చిన రోల్ వరకు ఆయన చాలా బాగా చేశారు. అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు ఆయన ఉన్న రోల్ వరకు చాలా చాలా బాగా చేశారు. అండ్ ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది నరేష్ గారి గురించి. ఒక మెమరీ లాస్ పేషెంట్ గా ఒక వర్క్ స్ట్రెస్ లోకి లోన్ అయి తన మెమరీ ఎలా మర్చిపోయారు అనే యాక్టర్ చాలా చాలా బాగా చేశారు. అండ్ కీర్తి సురేష్ వాళ్ళ బ్రదర్ గా కమల్ కామరాజ్ గారు చాలా చాలా బాగా చేశారు. సో యాక్టర్స్ అందరూ, నదియా గారు కూడా వాళ్ళ ఆమెకి ఇచ్చిన రోల్ ఆమె చాలా బాగా చేశారు. సో యాక్టర్స్ అందరూ వాళ్ళ పెర్ఫార్మెన్సెస్ చాలా చాలా బాగా చేశారు. బట్ యాక్టర్స్ ని రొటీన్ గా యూజ్ చేసుకున్నారు. రొటీన్ గా వాళ్ళకి ఇచ్చే సినిమాలు మళ్ళీ అదే క్యారెక్టర్స్ ఇచ్చి అలాగే స్క్రీన్ ప్లే చూపించి చేశారు. సో మీరు ఒకవేళ టైం పాస్ కి చూద్దాం అనుకుంటే మిస్ ఇండియా మూవీ చూడొచ్చు. అంత సీరియస్ గా తీసుకొని చూసేద్దాం అనే మూవీ అయితే కాదు. నెట్ఫ్లిక్స్ రిలీజ్ అయింది కాబట్టి ఇప్పుడు ఎలాగో పాండమిక్ టైం కాబట్టి థియేటర్స్ ఓపెన్ అవ్వలేదు కాబట్టి మీరు ఇది చక్కగా టైం పాస్ గా ఫ్యామిలీతో చూడొచ్చు. ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఫ్యామిలీతో కూర్చొని చూడొచ్చు అసలు. సో ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 3 out of 5. సో ఇది ఇవాళ మూవీ రివ్యూ. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి సినిమా రివ్యూస్ కావాలనుకుంటుంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.